హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహవేష్ మోమ్స్ మ్యాజిక్ మంచూరియా మనం ఎప్పుడు బయట బండి మీద తెచ్చుకొని తింటూ ఉంటాం కదా అలా కాకుండా ఈ టిప్స్తో మీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో మనం తెలుసుకుందాం ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో క్యాబేజ్ అండి క్యాబేజ్ని ఇలా కట్ చేసుకోవాలి ఒక టూ కప్స్ ఆఫ్ క్యాబేజ్ క్యాబేజ్ కొంచెం ఎక్కువ పడుతుంది మన క్వాంటిటీని బట్టి సో క్యాబేజ్ని ఇలా సన్నగా కట్ చేసుకొని టూ కప్స్ ఆఫ్ క్యాబేజ్ తీసుకున్నాను నెక్స్ట్ ఇందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అండి రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ వన్ స్పూన్ కారం మీ కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి కొద్దిగా స్పైసీ తినే వాళ్ళైతే ఇంకొక స్పూన్ యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఒక ఫోర్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అండ్ త్రీ స్పూన్స్ మైదా ఇది క్వాంటిటీ రేషియో అండి అండ్ మీ క్వాంటిటీని బట్టి మీరు ఈ రేషియోని అడ్జస్ట్ చేసుకోండి ఇవన్నీ వేసి వా కొద్దిగా వాటర్ వేసి ఇది పకోడీ టైప్లో మనం ఈ మంచూరియన్ బాల్స్ని రెడీ చేసుకోవాలండి వాటర్ అనేది మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలపాలి జస్ట్ అలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పల్చగా అయిపోతుంది అండ్ మనకి బాల్స్ చేయడానికి షేప్ రాదన్నమాట సో ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్ అండి మీకు ఇలా బాల్స్గా చేసుకోవాలి ఇన్ కేస్ మీకు బాల్స్ రాకపోతే చేతిని కొంచెం వాటర్తో తడిపి ఇలా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టి లేదంటే అప్పటికప్పుడు కూడా బాల్స్ లాగా చేసి ఇలా డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ని నేను ముందే హీట్కి పెట్టేశానండి ఈజీగా అయిపోతుంది మన ప్రాసెస్ అనేది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న మంచూరియాన్ని ఇలా రౌండ్గా చిన్న చిన్న బాల్స్గా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి సిమ్ ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేసుకుంటేనే పచ్చిగా లేకుండా మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇలా బాల్స్ వేసి సిమ్ ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి నెక్స్ట్ మళ్ళీ టర్న్ చేసి మరో ఫైవ్ మినిట్స్ ఆ బాల్స్ అనేది మంచిగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి మర్చిపోకండి హైలో మాత్రం పెట్టి అస్సలు ఫ్రై చేయకండి సిమ్లో పెట్టే ఫ్రై చేయాలి చూసారా సిమ్లో పెట్టి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మన బాల్స్ని ఫ్రై చేసుకుందాం అండ్ ఆయిల్ మొత్తం తీసేసి ఇలా ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం ఇలా బాల్స్ అన్నీ వేసి నేను ఫ్రై చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఇప్పుడు మనం సాస్ కోసం ఇలా ఒక పాన్ పెట్టుకోవాలి ఒక పాన్ పెట్టి ఇందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి మనం డీప్ ఫ్రై చేసాం కదా ఆ ఆయిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా సన్నగా తరిగిన వెల్లుల్లి అండి ఒక ఫైవ్ వెల్లుల్లి తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇది ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసుకున్న ఆనియన్స్ అండి వన్ ఆనియన్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది కూడా ఒక టూ మినిట్స్ సెమీ సాఫ్ట్ అయితే సరిపోతుంది మరి ఓవర్గా కుక్ చేయద్దు ఓవర్గా కుక్ చేయడం వల్ల మనం తినేటప్పుడు ఆ క్రంచినెస్ అనేది ఉండదు నెక్స్ట్ టూ మినిట్స్ అయిన తర్వాత ఇందులో ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి స్పైసీనెస్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి ఇందులో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో నేను ఇక్కడ ఒక త్రీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ సాస్లో సరిపోయినంత సాల్ట్ అండి మనం బాల్స్లో కూడా సాల్ట్ యాడ్ చేసాం ఇందులో కూడా చూసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ టూ స్పూన్స్ టమాటో కెచప్ అండి అండ్ వన్ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇందులో కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేయాలి మీ దగ్గర మీ దగ్గర క్యాప్సికం అవైలబుల్ ఉంటే క్యాప్సికమ్ అండ్ క్యారెట్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అది యాడ్ చేయడం వల్ల ఈ సాసెస్ అన్నిటినీ వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకోండి ఈ వాటర్ అనేది కొంచెం ఒక టూ మినిట్స్ బాయిల్ వస్తే సరిపోతుంది సో మన సాస్ అనేది బాయిల్ అవుతుంది కదా ఈ టైంలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బాల్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట సాస్లో యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఆ సాస్ మొత్తం ఈ మంచూరియాకి పట్టేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఇలా టాస్ చేయడం వల్ల మన సాసెస్ అనేవి మంచిగా ఈ బాల్స్కి పట్టి చాలా టేస్టీగా ఉంటాయి మన మంచూరియన్ బాల్స్ ఒక్క ఫైవ్ మినిట్స్ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి మన టేస్టీ మంచూరియన్ బాల్స్ రెడీ అయిపోతాయి దీన్ని కొద్దిగా ఆనియన్స్ అండ్ టమాటో కిచప్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ మంచూరియన్ బాల్స్ ఎప్పుడు అవుట్ సైడ్ ఫుడ్ కాకుండా ఇలా టేస్టీగా పిల్లలకి నచ్చిన విధంగా మనం ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తింటారు వాళ్ళు హ్యాపీ అండ్ మనము హ్యాపీ టమాటో కెచప్తో ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ క్యాబేజ్ మంచూరియా క్యాబేజ్తో మీరు ఇంకేమేం రెసిపీస్ ట్రై చేస్తారో నాతో షేర్ చేయండి మనం కూడా మన వీడియోలో ఆ రెసిపీస్ ట్రై చేద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ